బాలుగారి గురించి కొన్ని విషయాలు చెప్పాలి నా మొట్టమొదటి పాట మంచుకొండలో చంద్రమా చందనాలు చల్లిపోనే పాట తాజ్మహల్లో నేను రాసిన మొదటి పాట ఆ పాట పాడింది బాలుగారు చిత్రగారు నేను అనునిత్యం ఆరాధించే గాయకులు నా మొదటి పాట పాడి నన్ను ఆశీర్వదించను నా జీవితంలో మర్చిపోలేని విషయం ఆయన గళాశీర్వాదంతో మూడు వేలకు పైగా పాటలు రాశాను నేను అంటే ఎంతటి బలమైన ఆశీర్వాదం ఎంతటి నిజమైన ఆశీర్వాదం ఉంటే ఇది సాధ్యమవుతుంది నాకు ఈ మూడు వేల పాటల్లో ఎన్నో వందల పాటలు బాలుగారు ఆలపించారు మొదటి పాట నేను రాసిన మొదటి పాట మంచుకొండలో చెందిన ఆలపించడంతో పాటు మా ఇద్దరి కలయికలో వచ్చిన చివరి పాట ఆ పాట పల్లవి ఏంటో తెలుసా నన్నే వీడి ఎటో వెళ్ళినావు నిన్నే వీడి ఎటూ వెళ్ళలేను అనే పాట దేవా అనే చిత్రంలో ఈ పాట బాలుగారు చివరి పాట నేను రాసిన చివరి పాట ఆయన పాడారు ఇలా మా అనుబంధం చాలా కాలం కొనసాగింది బాలుగారి దినది ఎన్నో వందలాది పాటలు పాడి ఆ పాటలోని భావానికి ప్రాణం పోసి ఆ పాటను ప్రతి శ్రోత ఆ పాటను ప్రతి శ్రోత ఆస్వాదించేలా చేసిన గళ మాధుర్యం గళామృతం బాలుగారిది అంతటి గొప్ప గాయకులు మళ్ళీ జన్మించబోరు ఆయన గురించి నేను కొన్ని మాటలు రాసుకున్నాను మరణం మనిషికే కాని మంచితనానికి కాదు పరిమితి ప్రాణానికే కాని ప్రతిభకు కాదు కనుమరుగు కాయానికే కాని కీర్తికి కాదు అవధులు ఆయుష్కే కాని యశస్సుకు కాదు మీ యశస్సు మీ కీర్తి మీ మంచితనం మీ ప్రతిభ వెండి తెర సాక్షిగా మా గుండె తెరలు పదిలం శాశ్వతం బాలుగారు గాలి వీచని చోట ప్రాణవాయువు మీ పాట గాలి వీచని చోట ప్రాణవాయువు మీ పాట నీరు నిండని చోట తేనె సింధువు మీ పాట మరణమంటూ ఎరగని మీ పాట మా బ్రతుకు కలను బ్రతికిస్తుంది జ్ఞాపకాల లోగొంతుకలో బ్రతుకంతా వినిపిస్తుంది బ్రతకడమెలాగో నేర్పిస్తుంది బ్రతుకును సార్థకం ఎలాగో వివరిస్తుంది